ఒకప్పుడు బిగ్ స్క్రీన్ పై మాత్రమే స్టార్స్ కనిపించేవారు. స్క్రీన్ పెరుగుతున్న కొద్దీ వారి ఇమేజ్ కూడా పెరుగుతూ వెళ్ళింది. అయితే కరోనా కారణంగా కొంతమంది హీరోలు థియేటర్స్ కు దారి మర్చిపోయారు, ఓటీటీకి జయకొట్టారు. నాచురల్ స్టార్ నామీ, కోలీవుడ్ హీరో సూర్య, యంగ్ హీరోస్ సత్యదేవ్, సిద్ధు, జొన్నలగడ్డ, ఈ నలుగురు ఒక రేర్ రికార్డ్ నెలకొల్పారు. ఇప్పుడు వీరి దారిలోనే విక్టరీ కూడా వెళ్తున్నాడు. త్వరలోనే వీరితో పాటు విక్టరీ పేరు కూడా కనిపిస్తుంది. నాని నటించిన వి టక్ జగదీష్ మూవీస్ నిజానికి థియేటర్స్ కోసం తెరకెక్కాయి. కానీ కరోనా ఇచ్చిన షాక్ తో నాచురల్ తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని ఓటీటీలో విడుదల చేశాడు. కోలీవుడ్ హీరో సూర్య స్టార్డమ్ గురించి తెలిసిందే. సౌత్ మొత్తం అభిమానులున్న అతి కొద్ది మంది హీరోల్లో సూర్య ఒకరు. ఆయన నటించిన రెండు చిత్రాలు ఆకాశం నీ హద్దురా, జై భీమ్ డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై సంచలన విజయాలు సాధించాయి. ఇక సత్యదేవ్ నటించిన 47 డేస్, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, అలాగే సిద్ధు కొత్త సినిమాలు కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాథ వినుమా చిత్రాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే దారిలో విక్టరీ వెళ్తున్నాడు. ఆయన నటించిన నారప్ప డైరెక్ట్ గా ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు మరో కొత్త సినిమా దృశ్యం 2 మరోసారి డైరెక్ట్ గా ప్రైమ్ లోనే రిలీజ్ అవుతోంది. 25 నవంబర్ నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతోంది.